దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరోసారి పెరుగుతోంది. కొద్ది రోజులుగా దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో మరింత టెన్షన్ మొదలైంది. ఇంత భారీ మొత్తంలో కేసులు పెరగడం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఓ ప్రచారం ఉంది. చిన్నపిల్లలకు వైరస్ సోకే అవకాశాలు తక్కువని, వారిలో ఉండే ఇమ్యూనిటీ వైరస్ ను అడ్డుకుంటుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ లో భయపెట్టే వాస్తవాలు బయటకొచ్చాయి. ప్రస్తుతం చాలా వరకు చిన్నపిల్లలే వైరస్ బారిన పడుతున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. స్కూళ్లు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. స్కూళ్లు ఓపెన్ చేయడం వల్ల ఇతరుల నుంచి విద్యార్థులకు వైరస్ సోకిందని మొదట అనుకున్నారు. కానీ తక్కువ మంది విద్యార్థుల నుంచి ఎక్కువ మందికి వ్యాపించిందనే విషయం తెలిసి అధికారులు కూడా షాక్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి గాని తీవ్రత గాని ప్రారంభంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. వైరస్ పూర్తిగా మార్పు చెందింది. అందులో మ్యూటేషన్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఒకే రూపాంతరం చెందింది వైరస్. కానీ ఇప్పుడు అనేక రూపాంతరాలు చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల దాని జన్యుక్రమంలో మార్పులు జరుగుతున్నాయి. గతంలో వైరస్ కేవలం పెద్దవారికే సోకుతుందని, పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదని చెప్పారు. కానీ రూపాంతరం చెందిన వైరస్ కంప్లీట్గా రూటు మార్చింది. ఇప్పుడు చిన్నపిల్లలనే టార్గెట్ చేస్తోంది. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వారిలో తీవ్రంగా ఇన్ఫెక్షన్ కలిగిస్తోంది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ చాలా పవర్ఫుల్ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రోగ నిరోధకత బలంగా ఉన్న వ్యక్తుల్లో కూడా అది తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. శరీరంలోని రోగ నిరోధకతను అణిచివేసి పై చేయి సాధిస్తోంది. యాంటీబాడీలను కూడా నాశనం చేసి శరీరంలోకి కణజాలంలోకి చొరబడుతోంది. అందుకే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం అనేక రూపాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్, యూకే, బ్రెజిల్ వేరియంట్స్ ఇప్పుడు ప్రజలను భయపెడుతున్నాయి. రూపాంతరం చెందుతున్న వైరస్ జన్యుక్రమంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీనివల్ల దానికి మానవ శరీరంపై దాడి చేసే శక్తి పెరుగుతోంది. శరీరంలో కీలకమైన అనేక శరీర భాగాల కణజాల గోడలపై వైరస్ దాడి చేసి లోపలికి చొరబడుతోంది. మ్యూటెంట్ వైరస్లు సోకిన వారిలో అనేక రకాల సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ స్థాయి కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధనలో వెల్లడైంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు గుర్తించారు సైంటిస్టులు. పెద్దవారిలో కంటే చిన్నవారిలోనే మొదట సింప్టమ్స్ బయటపడుతున్నాయన్నారు. చిన్నవాళ్లలోనే త్వరగా వైరస్ డెవలప్ అవుతోందని, వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ కలిగిస్తోందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కూడా చెప్పారు. చాలా కేసుల్లో వైరస్ చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్లకు వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ సోకడం వల్ల పిల్లల్లో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొందరిలో సింప్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటున్నాయని, కొందరిలో స్వల్పంగా లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, చర్మంపై దద్దురులు, కళ్ళు ఎరుపెక్కడం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు గుర్తించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. వీటితో పాటు పెదవులు ఎరుపెక్కడం, పెదవులు పగలడం, చిరాకు, తీవ్రమైన నిద్ర, అలసట, బద్ధకం వంటివి కనిపించాయన్నారు. నవజాత శిశువులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. వారిలోనూ తీవ్రమైన లక్షణాలు గుర్తించామన్నారు సైంటిస్టులు. చిన్నారుల చర్మం రంగు మారడం, తీవ్రమైన జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, పెదవులు వాచిపోవడం, గాయాలు, చర్మంపై పొక్కులు రావడాన్ని గుర్తించామన్నారు. కొందరు పిల్లల్లో మాత్రం లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. అందుకే చిన్నారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో ఇలాంటి ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాలంటున్నారు. అయితే తల్లిదండ్రులకు కరోనా వచ్చి ఉంటే పిల్లలకు ప్రత్యేకంగా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని, 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచాలని చెప్పారు. ఒకవేళ పిల్లలకు 2 రోజుల పాటు తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గిపోయినా వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో పెట్టాలని సూచించారు. కరోనా వైరస్ సోకిన తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు వహించడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ బారిన పడిన తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఫ్రీగా బయటకు వదిలేస్తున్నారని గుర్తించినట్టు చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమంటున్నారు.
పిల్లల్లో పెద్దగా సింప్టమ్స్ కనిపించకపోయినా వారు వైరస్ క్యారియర్స్ గా ఉంటారని చెబుతున్నారు. దీనికి తోడు రూపాంతరం చెందిన వైరస్ తీవ్రత దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల నుంచి చాలా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి విధానం చాలా వరకు మారింది. గతంలో చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువ, వారిలో లక్షణాలు కూడా అంతగా కనిపించలేదు. కానీ ఇప్పుడు చిన్నారుల్లో సింప్టమాటిక్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 2 నుంచి 16 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్నారుల్లో హాస్పిటలైజేషన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లతో చిన్నారుల్లో మరో సమస్య వస్తోంది. ఇది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ కు కారణమవుతుందని జర్నల్ ఆఫ్ ట్రోపికల్ పీడియాట్రిక్ ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. తీవ్రత కారణంగా వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి హాస్పిటలైజేషన్ తప్పనిసరి అవుతుందని వెల్లడించింది. మిగతా వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోందని పరిశోధనలో తేలింది. అందుకే పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చాలా మంది చిన్నారుల్లో ఎలాంటి సింప్టమ్స్ కనిపించడం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రీసెర్చ్ లో తేలింది. కరోనా బారిన పడిన 75% మంది చిన్నారుల్లో లక్షణాలు కనిపించడం లేదని సిడిసి చెప్పింది. కానీ చివరకు వారు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వస్తోందని తెలిపింది. శరీరంలోని కీలక అవయవాలపై వైరస్ ప్రభావం చూపిస్తోందని చెప్పింది. 2090 మందిపై పరిశోధన చేస్తే 1733 మందిలో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ ఉన్నట్టు తేలింది. హాస్పిటల్లో చేరిన వారిలో 90% మందిలో శరీరంలోని కనీసం 4 అవయవాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. 58% మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చిందని సిడిసి చెప్పింది. మ్యూటెంట్ వైరస్ సోకిన వారిలో గుండె సంబంధ సమస్యలు కూడా వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. చాలా మందిలో గుండె సంబంధ సమస్యలు, సగం మందిలో బీపీ సమస్య వచ్చినట్టు వెల్లడైంది. 37% మందిలో కార్డియాక్ షాక్, 31% మందిలో గుండె పనితీరు మందగించడం వంటివి గుర్తించామన్నారు. వీరిలో ముందుగా ఎలాంటి సమస్యలు లేవని, కరోనా వైరస్ కారణంగా రోగ నిరోధక శక్తి దెబ్బతిని శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. కరోనా ఇప్పటి వరకు పెద్దవారిలోనే ఎక్కువగా వ్యాపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిన్నారుల్లో సోకుతున్న వైరస్పై పెద్దగా పరిశోధనలు జరగలేదు. కానీ వైరస్ సోకిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలకు వైరస్ సోకితే వారి నుంచి అనేక మందికి అది వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. చాలా ప్రాంతాల్లో చిన్నారులపై అధ్యయనం చేసిన సైంటిస్టులు వారు సూపర్ స్ప్రెడర్లుగా మారినట్టు గుర్తించారు. కొందరిలో లక్షణాలు కనిపించకపోవడంతో వారు ఇతర చిన్నారులతో కలిసి తిరుగుతున్నారు. ఫలితంగా వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుతోంది. అయితే గతంలో పిల్లల్లో కరోనా ప్రభావం అంత తీవ్రంగా లేదు. కానీ ఇప్పుడు పిల్లల్లోనూ ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనాతో చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు చిన్నారులకు వేసే కరోనా టీకా తయారు కాలేదు. ప్రస్తుతం తయారైన వ్యాక్సిన్లన్నీ 19 ఏళ్లు పైబడిన వారికే ఉపయోగపడతాయని తయారు చేసిన సంస్థలు చెప్పాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని చెబుతున్నారు.